అలాగాదు అందరి ఇట్లో ఎవరు బాగా ఆడుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. సన్నీ షణ్ముఖ్ ఆడుతున్నాడు కానీ ఎంటర్టైన్ చేయట్లేదు, అందుకని సన్నీ. మేము సిరి కావాలనుకుంటున్నాం కానీ కాజల్ హెల్మెట్ అవుతుంది అనుకుంటున్నాం. తమ్ముడు నువ్వు బిగ్ బాస్ చూసావా? చూసాను. ఎవరి ఇష్టం బాగా నీకు ఎవరి ఇష్టం ఫస్ట్ నుంచి? సిరి ఇష్టం. సిరి ఇష్టమా? సిరి అంటే ఎందుకు ఇష్టం? ఎందుకంటే మంచిగా ఆడుతుంది, మంచిగా రూల్స్ పాటిస్తుంది అని ఇష్టం. జస్వంత్ సన్నీ? జస్వంత్ సన్నీ నార్మల్. బిగ్ బాస్ చూసావా? చూస్తా. ఎవరి ఇష్టం నీకు? షణ్ముఖ్. షణ్ముఖ ఎందుకు? షణ్ముఖ అంటే ఇష్టం? గేమ్ మంచిగా ఆడతాడు, ఓట్లు కూడా బాగా వస్తాయి. ఇంకా ఎవరి ఇష్టం? సిరి ఇష్టం. సిరి ఇష్టం. ఇప్పుడు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటావు? లాస్ట్ ఇది లాస్ట్ వీక్ కదా, ఎవరు ఎలిమినేట్ అవుతారు? సిరి అనుకుంటాను. సిరి ఇష్టం. సిరి ఎలిమినేట్ అవుతారు అంటే షణ్ముఖ ఇష్టం? సన్నీ మంచిగా ఆడతాడు. శ్రీరామ్? శ్రీరామ్ మంచిగా ఆడడం. ఇప్పుడు టాప్ వన్ లో అయితే ఎవరుంటారు అనుకుంటున్నారు? షణ్ముఖ అనుకుంటా. చూస్తుంటాం అండి. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్? ఈ వీక్ ఫైనల్ వీక్ కదా, అవును. కాజల్ అనుకుంటున్నాం, ఈ వీక్ కాజల్ అనుకుంటున్నాం. అండ్ టాప్ ఫైవ్ లో కంపల్సరీ సన్నీ ఉంటాడు అనుకుంటున్నాం. సన్నీ, మానస్, రామ్ టాప్ త్రీ లో ఉంటాం అనుకుంటున్నాం. అండ్ మోస్ట్లీ సన్నీ గెలుస్తాను అనుకుంటున్నా. సన్నీ టాప్ వన్ లో ఉంటాడు అనుకుంటున్నాం. షణ్ముఖ్ కూడా బాగానే ఆడుతున్నాడు, బట్ టాప్ టాప్ ఫైవ్ లో ఉంటాడు అంతే. టాప్ వన్ టాప్ త్రీ లో కూడా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. సో వాళ్ళు బాగానే ప్లే చేస్తున్నారు, బట్ వీళ్ళతో పోల్చుకున్నప్పుడు మాత్రం సన్నీ బాయ్స్ లీడ్ లో ఉన్నారు. సో మోస్ట్లీ వాళ్ళు టాప్ 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 ఫైవ్ లో సిరి ఉండొచ్చు. టాప్ ఫైవ్ లో సిరి ఉండొచ్చు అనుకుంటున్నాను అంతే. అవునండి, సన్నీయే గెలవాలనుకుంటున్నాం. సన్నీ ఆర్ మానస్ చూస్తాము. ఎవరు విన్ అవుతారు? ఐ థింక్ షణ్ముఖ్ విన్ అవుతాడు అనిపిస్తుంది. షణ్ముఖ్. షణ్ముఖ్ ఇప్పుడు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వీక్ సిరి ఎలిమినేట్ అవ్వచ్చు. టాప్ ఫైవ్ మానస్, సన్నీ, షణ్ముఖ్ అండ్ కాజల్. అంటే ఫస్ట్ నుంచి ఆర్డర్ వైజ్? ఆర్డర్ వైజ్ షణ్ముఖ్ టాప్, తర్వాత శ్రీరామ్ చంద్ర, మానస్, సన్నీ అండ్ కాజల్. శ్రీరామ్ చంద్ర కూడా విన్ అవుతాడు? శ్రీరామ్ చంద్ర కూడా విన్ అవచ్చు, బాగా ఆడుతున్నాడు. సన్నీ కూడా బాగా ఆడుతున్నాడు, కానీ నేను షణ్ముఖ్ ఫ్యాన్ కాబట్టి షణ్ముఖ్ గెలవాలను. అంటే వెబ్ సిరీస్లు చూసి ఫ్యాన్ అయ్యాను. వెబ్ సిరీస్ బాగున్నాయి కదా. నేను షణ్ముఖ్ ఇష్టపడే చూస్తా బిగ్ బాస్ కూడా, కాబట్టి షణ్ముఖ్ గెలవాలని చూస్తాను. సన్నీ. టాప్ ఫైవ్ సన్నీ. సన్నీ బాగా ఆడతాడు అన్న, యాటిట్యూడ్ చూపించిన ఒక రీజన్ ఉంటుంది, బాగా చేస్తాడు, బాగా ఆడతాడు. షణ్ముఖ్ కూడా పర్లేదు అన్న. శ్రీరామ్. శ్రీరామ్ పర్లేదు. శ్రీరామ్ కాజల్. కాజల్ చూస్తాం అన్న. బిగ్ బాస్ టాప్ ఫైవ్ అంటే మాక్సిమం నాకు వచ్చి ఫస్ట్ సన్నీ అన్న, తర్వాత షణ్ముఖ్, తర్వాత వచ్చి శ్రీరామ్, మానస్. ఇక కాజల్ అనే వాళ్ళు అంటే వాళ్ళు ఆడుతురు కానీ సరిగ్గా హ్యుమానిటీ ఉండట్లేదు వాళ్ళకి. నాకు తెలిసి సిరి అనుకుంటున్నా. సిరి వెళ్ళిపోతుంది. సన్నీ అని అన్న కామెడీ చేస్తాడు, బాగా మాట్లాడతాడు కదా, అప్పుడు కోపపడతాడు, కానీ అది డిపెండ్స్ ఆన్ నేచర్ కదా, మనం ఏం అనలేమే కదా అన్న. షణ్ముఖ్ అంటే షార్ట్ ఫిల్మ్స్ డెవలప్ అయ్యాడు, సో పర్లేదు కదా. ఆయన కూడా ఆట ఏంటంటే ఎక్కువ సిరి మీద ఇంట్రెస్ట్ పెడుతున్నాడు కాబట్టి కొద్దిగా డౌన్ అవుతున్నాడు. ఇద్దరి మధ్యలో ఎందుకంటే బయట దీప్తి సునానే ఉంది కదా, అలా తప్పనకూడదు అంటే ఫ్రెండ్షిప్ అది. సో సిరికేమో శ్రీహాన్ మీద ఇలా ఫియాన్సీస్ ఉన్నారు, కాకపోతే ఏంటి మనకి చూపించడం విధానం ఎలా చూపిస్తున్నారంటే బాగా ఎక్స్పోజింగ్ ఎక్కువ అయిపోతుంది, వాళ్ళకి రొమాన్స్ ఎక్కువ అవుతుంది, అది ఎక్కువ అవ్వకూడదు.
దాని వల్ల పబ్లిసిటీ ఏమవుతుంది బయటికి నెగిటివ్ వస్తుంది. సో దానివల్ల పేరెంట్స్ కూడా మన పేరెంట్స్ వచ్చి కూడా చెప్పారు కొంచెం జాగ్రత్త జాగ్రత్త, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి అది వాళ్ళకి కూడా, మనం ఏం చెప్పలేం కదా. సో శ్రీరామ్ అయితే అది సూపర్ సింగర్, అతను చాలా బాగా పాడతాడు. హమిద ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు, తర్వాత డౌన్ అయ్యాడు, కానీ పర్లే ఇప్పుడు మళ్ళీ బాగానే లేస్తున్నాడు, పర్లే. మానస అయితే సూపర్. ప్రియాంకకి తనకి అతను ఏంటంటే ఎవరిని ఎలా చూడాలో తెలుసు ఆయనకి, సో అందుకని బాగా చూశాడు, పర్లేదు బాగానే ఆడుతున్నాడు, నచ్చాడు. యాక్చువల్ చెప్పాలంటే రవి అన్న ఇప్పుడు ఉండాలి, కానీ రవి అన్న తీసేసారు, అది చాలా తప్పది. ఎందుకంటే రవి అన్న అతను టాప్ త్రీలో ఒకను, కానీ అతను తీసేసినట్టు బయటికి చాలా రచ్చరచ్చ మీరే చూసారు అనుకుంటారు. రవి అన్న ఎలిమినేషన్ అనేది ఫేక్, అది అనవసరం, అది చెప్పాలంటే ఎందుకు చేసారో కూడా తెలియదు అసలు అది. సో వాళ్ళే అర్థం చేసుకోవాలి. దాని వెళ్ళిపోయిన తర్వాత టీఆర్పీ తగ్గిపోయింది. సో బిగ్ బాస్ ఫైవ్ అనేది ఇప్పుడు ఎవరు గెలిచినా కానీ టైటిల్ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఎక్కువ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటేనే కదా మనకంటూ వచ్చేది ఫైటింగ్, అంత ఫైటింగ్ స్పీడ్స్ ఎవరు లేకుండా ఎవడం చేస్తాడు. సో అదే ఇంకా బిగ్ బాస్ చూస్తాను, చూస్తామన్నా. ఇప్పుడు ఎవరు ఫైనల్ అనుకుంటున్నారు? ఇప్పుడు ఫైనల్ సన్నీ అనుకుంటున్నాం. టాప్ ఫైవ్లో ఎవరెవరు? టాప్ ఫైవ్లో అంతా తెలియదన్నా, సన్నీ అయితే ఫైనల్. ఇప్పుడు ఈ లాస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ లాస్ట్ వీక్ చెన్నై అవుతాడు. ఏం సంబంధం లేదు, వాళ్ళు ఫ్రెండ్షిప్ కాబట్టి అలా రిలేషన్ లో ఉన్నారు, అంటే రిలేషన్ అంటే ఫ్రెండ్షిప్ లాగా. అదంతా ఏం మామూలు, అది ఆట అనా. వాళ్ళు ఏం చేస్తే ఏం చెప్పమంటే అది చెప్పాలా అందాం. చూస్తాను అప్పుడప్పుడు మంచిగా. ఫైనల్ గా నాది షన్ను వస్తాడు. అంటే దాని క్యాపబిలిటీ ఉంది, ఫాలోయింగ్ ఉంది, ప్లస్ అది కాక మంచి గేమ్ ఆడతాడు కొంచెం. సన్నీ కూడా ఉందన్న, సెకండ్ ఆప్షన్ లో పెట్టుకున్నా నేను. సన్నీ ఆర్ షణ్ముఖ్ అని పెట్టుకున్నా. మాక్సిమం నాకు తెలిసి ఇద్దరు రన్ ఆఫ్ లో సన్నీ రావచ్చు, విన్నర్ గా షణ్ముఖ్ రావచ్చు మాక్సిమం. మానస్ ఐ థింక్ నెక్స్ట్ వీక్ ఏమో పోతాడేమో అనుకుంటున్నా. ఈ వీక్ అయితే కాజల్ అనుకుంటున్నాను నేను పోయేది. సిరియాను షన్ను బాండింగ్ బాగుంటుంది, ఇంకా ప్రియాంక ఉంటే బాగుండేది అనుకున్నాను నేను లాస్ట్ వీక్, కానీ ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు సన్నీ కాజల్ది కూడా బాగుంటుంది, అంటే గేమ్ ప్లే బాగుంటుంది. నెక్స్ట్ మానస్ కొంచెం అదంటే ఆడతాడులే కానీ తక్కువ, అందరికీ అన్న కొంచెం తక్కువ ఆడతాడు. బాగుంటుంది, నాకు చాలా ఇష్టం వాళ్ళిద్దరు బాండింగ్. ఇంకా సన్నీ అంత ఏం లేదు, అంటే ఎప్పుడు సన్నీ ఫస్ట్ నుంచి రఫ్ అండ్ టఫ్ కదా, బాగా అంటే పాష్గాను ప్లస్ హెవీ కాంపిటీషన్ ఇచ్చేవాడే, మంచి ఎంటర్టైన్మెంట్ తనతో, అంటే గొడవలు కానీ సంథింగ్ అలా ఉంటాయి కదా, అవి బాగుంటాయి సన్నీతో. ఇంకా యా రవి మంచి కాంపిటీషన్ ఇచ్చేవాడు, ఎందుకు వెళ్ళాడో నాకు తెలీదు, మేబీ తక్కువ పాయింట్స్ రావచ్చు అవన్నీ ఆప్షన్స్. ఓకే నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.